అంటే అది నా తప్పు నేను ఇంటర్వ్యూలు ఇచ్చిన కదా ఫస్ట్ ఇంటర్వ్యూలు ఇవ్వటం వల్ల సర్చింగ్ సచింగ్ ఇంటర్వ్యూలు వస్తున్నాయి మా అమ్మాన ఛానల్ ఎనకపోయింది నీ ఇంటర్వ్యూలే హైలైట్ కదా మొత్తం బూతులు మొత్తం వేరే ఉన్నాయి కదా బూతులు అంటే ఇక అట్లా పోయిందక్క లైఫ్ ఇంకేం చేస్తాం అంతే సో సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా అర్థం కాదు కదా ఇది నేను పెట్టుకుందేమో రేణుగోనే కుల్లా కుల్లా అవును మిగతా అట్ల రేణుగోనే సర్చింగ్ చేశారు గానీ రేణుగోనే కుల్లా కుల్లా అని కొడితేనే నా ఛానల్ వస్తుంది అవును ఇన్స్టాగ్రామ్ కూడా రేణుగోనే కుల్లా కులానే కదా ఏదైనా సరే ఓపెన్ గా కుల్లా కుల్లా మాట్లాడుతూ మాట్లాడతాం ఈ ఇంటర్వ్యూ లో కూడా అట్లనే మాట్లాడుతావు అట్లనే మాట్లాడతాక మీరు ఏ క్వశ్చన్స్ అని అడగండి అడగండి నేను చెప్తా ఓకే సో ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాం చెప్పండి అక్క కుమార్ గౌడ్ కి నీకు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ గౌడ్ అయింది అంటే కులం గురించి ఎందుకు స్టార్ట్ అయింది గౌడ్ అని ఆయననే పెట్టుకున్నాడు అక్క కుమార్ గౌడ్ అని నేను చెప్పి పెట్టినది అయితే కాదు అది కుమార్ గౌడ్ అని ఆయననే పెట్టుకున్నాడు అయితే అదేమైందంటే నా ఇరవై వీడియోలు కొట్టిండు ఒక ఛానల్ అతను నాకు కాల్ చేసి నాకు సపోర్ట్ చెయ్యి అని అంటే నేనేం చేసిన ఒక పదిసార్లు రిక్వెస్ట్ చేసుకున్నాడు ఆయన చిన్న ఛానల్ నాకు పదిసార్లు రిక్వెస్ట్ చేసుకుంటే నేనేం చేసినాక ఆయనకి మన చింటు మోడల్ తోటి మాట్లాడాలి అని అంటే నేను మాట్లాడే ఆయనకి సపోర్ట్ చేసిన ఓకే ఆయన కాదు రూపాయి ఏం తీసుకోలే నా ఇంట్లోండే నేను మాట్లాడినా ఓకే ఇచ్చిన ఆయనకి వీడియో అది వైరల్ అయింది నీకు నీకు చింటు మోడల్ పెళ్లి చేస్తా కుమార్ గౌడు వాడు గరీబోడు నువ్వు దానివి మీకు నేను డబ్బులు ఇచ్చి పెళ్లి చేస్తా లేకపోతే మీకు నేను చూసుకుంటా ఇద్దరికి సెట్ అవుతుంది ఇద్దరికి ఎందాక అవన్నీ నాకు అర్థం ఆ వీడియో తోటి నేను ఏం చేసినా ఫలానా ఇంటర్వ్యూకి ఎక్కడో ఒక ఇంటర్వ్యూకి అయితే పోయిందనమాట ఈ కుమార్ గౌడ్ అనేటైన ఆయన అప్పుడు ఏం చేసిన మన ఒక అమ్మాయి మనకి యాంకర్ తెలిసిన అమ్ముడు ఏం చేసింది అంటే కాల్ చేసింది చేస్తే నేను మాట్లాడిన మాట్లాడినప్పుడు ఏమని చెప్పినా మీరు తక్కువ చేయండి ఇంక బూతులు చాలా మాట్లాడుతూ ఈ బూతులు అయితే మాట్లాడద్దు మంచిగా చేసుకోండి మంచిగా చేసుకోండి అని చెప్తే వినకుండా బూతులు మాట్లాడే నువ్వే బూతులు చేయకండి అని చెప్పినావు వన్ వయసు అక్క ఓకే వన్ వయసు కి నేను ఎక్స్పర్ట్ ఇచ్చిన బూతులు మాట్లాడద్దు అంటే పుస్తకార్త కుక్కవి నీ జాతి ఏంది నీ నీతి ఇట్లా మాట్లాడమంటారా వన్ వయసు ఏంది ఇవాళ రేపో కాటికి పోతాడాడు ఊరికి దూరం అవుతుండు కాటికి దగ్గర అవుతుండు ఈ మాటలు మాట్లాడకూడదు కదా అట్లైతే మనం నువ్వు కూడా మాట్లాడకూడదు కదా రేణు నేను మాట్లాడకూడదు అంటే నీ వయసు ఏంది ఇప్పుడు నీ లైఫ్ ఏంది నువ్వు ఎంత ఏజ్ ఉన్నావు ఇంత చిన్న ఏజ్కి నువ్వు కూడా వాళ్ళు కూడా అట్లనే మాట్లాడతారు కదా ఇప్పుడు జనాల్లో నిన్ను నిన్ను నిన్నయుష్టలు కూడా నీ ఏజ్ ఏంది అదే ఈ పిల్ల ఏజ్ ఎంత ఈ పిల్లలు లెక్క ఎంత అని వాళ్ళు కూడా మాట్లాడతారు నువ్వు మాట్లాడే బూతులు కంపేర్ చేస్తే వేరే వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి కదా మరి అంటే నేను అనేది ఏంటంటే అక్క ఇప్పుడు నీ జోలికి వచ్చి నేను తన్నిచ్చుకునేది వేరు నీ జోలికి నేను రాలే ను నా జోలికి వచ్చిన టెన్ కే ఉన్నప్పటికెళ్ళి నన్ను నా వీడియోలు ఎవరు కొట్టమన్నారో నాకు తెలీదు ఇరవై వీడియోలు కొట్టిండ ఇరవై వీడియోలకి ఏమని చెప్పిన అంటే నువ్వు తగ్గి ఈ బూతులు తగ్గి నీ కులం ఏంటి నీ జాత ఏంటి నేను హైడ్రా మీద వీడియో తితే హైడ్రా మీద ట్రోల్ కొట్టమనే వాడు చెప్పిండక్క కుమార్ గౌడ్ అని తిట్టినా నేను గౌడ్ అని తిట్టద్దంట కుమార్ అని తిట్టాలంట ఎందుకు తిట్టాలి నేను కుమార్ ఇప్పుడు నేను ఉన్నా రేణు అంటే ఎవరికి అర్థం కాదు రేణు గోన్ అంటేనే అర్థం పర్టికులర్ కుమార్ గౌడ్ సో దానికి గొడవలు అయినాయి అంటే ఇప్పుడు మన వ్యవస్థలు ఎట్లా తయారైనాయి అంటే తెలంగాణ ఆంధ్రాలో కులాలు ఎక్కువనా లేకపోతే ప్రేమలు ఎక్కువనా అనుబంధాలు ఎక్కువనా లేకపోతే హెల్పింగ్ నేచర్ ఎక్కువనా అంటే కులాలే ఎక్కువనే కడుకుంది కులమే తర్వాత అవన్నీ అట్లా తయారయ్యారు కాబట్టి కానీ చాలా మంది కులాల గురించి అంటే రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళ మీద ఎందుకు రేణు కూడా రియాక్ట్ అయితే కొంతమంది ఇప్పుడు నువ్వు చేసినావు నీ దానిలోనే ఒక కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి నార్మల్గా అంటే ఒక్కో వీడియో రియాక్ట్ అయినావు కాదనట్లే కానీ బయట చాలా మంది జై భీమ్ అనుకుంటూ అంబేద్కర్ ని మేము ఫాలో అవుతున్నాం అనుకుంటూ దళిత వర్గాలు అనుకుంటూ చాలా మంది జనాలని రెచ్చగొడుతున్నారు మరి వాళ్ళ గురించి నువ్వు ఎందుకు వీడియో చేస్తలేవు వాళ్ళకు కూడా చెప్పిన మీరు దళితులని మీరు చెప్పుకో అవసరం లేదు మీకు ఎంత టాలెంట్ ఉందో చూపించుకోండి మీకు ఎవరన్నా అన్నారు అనుకో ఆ పాయింట్ మీదనే మాట్లాడండి అని చెప్పిన నేను మొన్న ఒక వేరే ఒక ఇంటర్వ్యూ జరిగి ఉండే ఆ ఇంటర్వ్యూ కి నేను ఒక అమ్మాయిని పంపించినప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి మాట్లాడినే సిక్ అవ్వలేదు ఏమైందో నాకైతే తెలీదు సెట్ అవ్వలేదా ఎట్లయిందా అది పక్కన పెట్టేస్తే నా అమ్మాయి ఆ వీడియోకి ఏమని పెట్టిరంటే మాలా మాదిగలు ఇట్లా డబ్బులు ఇస్తే పండుతారని చెప్పి ఒకటి రాసి పెట్టిండు దాని మీద కూడా మాట్లాడిన ఇప్పుడు మాలా మాదిగలే పడుకుంటే ఇంత ఇంత జనాభా పెరగదు కదా సొసైటీలో చూసిన పిల్లల్ని అంటారంటే ఇంత సొసైటీ ఎట్లా వస్తుంది భూ ఈ ప్రపంచంలో భూములు కూడా సరిపోనంత పిల్లలు ఆ ఇంత జనాభా పెరుగుతుంది అలాంటప్పుడు మాలా మాదిగా వాళ్ళ రాలేదక్క అందరి వల్ల వచ్చింది కానీ ఆ కామెంట్ అయితే తప్పే ఇప్పుడు అమ్మాయికి రాసి పెట్టారు ఒక ఆడ కూతురు రేపు పొద్దున పెళ్లి కావాల్సిన పిల్ల కదా ఇప్పుడు అమ్మాయి ఏం మాట్లాడిందని పక్కన పెడదాం మనం మీరు మాట్లాడినట్టయితే అయితే మాట్లాడలేదు కదా రాంగ్ గా అది జనాలు ఏందంటే అర్థం చేసుకోకపోవడం వాళ్ళ పెద్ద తప్పు ఓకే సో వీటన్నింటి మీద నువ్వు రియాక్ట్ అయితున్నావు అయితే నీ సైడ్ నుండి కూడా అంటే రియాక్ట్ అయ్యేదానికి కూడా ఒక విధానం ఉంటది కదా ఏదైనా సరే ఇప్పుడు రేణు కుల్లం కుల్లా మాట్లాడుతుంది కుళ్ళకు ఇప్పుడు అవతలోడు బూతులు మాట్లాడినప్పుడు నీకు ఎంత కోపం వస్తుందో నువ్వు మాట్లాడినప్పుడు కూడా అవతలోడికి అంతే కోపం వస్తుంది కదా అదే చిన్న లాజిక్ మర్చిపోతున్నాడు ఆడు కుమార్ గౌడ్ గా నా వీడియోలు కొట్టింది కాబట్టి నేను వాడి మీద మాట్లాడినా ఓకే ఏ రోజు కూడా కుమార్ గౌడ్ గాని నేను టార్గెట్ చేసుకొని నేను అవ్వాలి ఆల్రెడీ నాకు పేమ్ ఉంది నేనెందుకు వాడు ఎక్కడో టెన్ కే ఉన్నాడు నాయట్టి అక్క వాణ్ణి తీసుకుపోయి నేనెందుకుంటాడు వాడు ఏమంటాడు అదంతా పక్కన పెడితే కాల్ చేసిన రిక్వెస్టింగ్ అక్క ఏమనాలి మా గౌడ్ సంఘాలలో ప్రాబ్లం అవుతుంది అట్లా మాట్లాడాలి అట్లా కాకుండా ఏమనల్ మేము గౌడ్స్ మాకు ప్రాబ్లమ్ అవుతుంది అనుకోకుండా వీళ్ళేమంటారు అంటే ఫోన్ చేసి నేను పోలీసు అంటే నువ్వు పోలీసు అని నువ్వు అన్న భయపడతావా నేను ఆడపిల్లని నువ్వు అన్న భయపెడతావా అంటే నేను ఆడ కూతుంది కాబట్టి నీకు అంత తక్కువ కనిపిస్తున్నా నువ్వు వీడియోలు తీసుకునే దానివి వీడియోలు తీసుకొని బతకాలి జోలికి ఎందుకు వస్తున్నావు ఇవేం మాటలక్క ఇప్పుడు వాళ్ళంటూ సినిమా చూడకపోతే ఆ సినిమా తీసేట తీయరు కదా బంద్ చేస్తారు కదా న్యూస్ వినకపోతే న్యూస్ న్యూస్ చెప్పరు కదా యాంకర్స్ ఉండి అవును ఇప్పుడు మీరు ఆడ కూర్చున్నారక్క మీకు తక్కువే నాకు తక్కువే వాడు అన్నమాట వీడియోలు చేసుకొని బతకేట ఏందక్క ఆ మాట మాట్లాడద్దు వీడియోలు చేసుకొని బతికేటోళ్ళు వీడియోలు చేసుకొని బతికేటోళ్ళు వీడియోలు చేసుకొని బతకాలి ఓకే కుమార్ గౌడ్ గారు ఎందుకు చేస్తుండు మరి ఆ మాట వాడినందుకు అడగరు ఓకే గౌడ్స్ అందరికీ ప్రాబ్లం అయినప్పుడు గౌడ్స్ అందరు పోయి వాడింటి మీద పడాలి రేణుగోల మీద కాదు పడాల్సింది ఎందుకంటే వాడు మీ మీ గౌడ్ సంఘాలు కుమార్ గౌడ్ అని మీ కులం పేరు పెట్టుకొని వాడు తప్పు వీడియోలు చేస్తుండు నేను చేస్తాను కదా అవును నా ఇరవై వీడియోలు వాడి అకౌంట్ లో అక్క డిలేట్ చేసిండి ఈ మధ్య మళ్ళీ భయపడు ఉంటాడు నీకు పక్క భయపడ్డాడు ఓకే కాలు పట్టుకుంటా గడ్డం పట్టుకుంటా డీలెట్ చేయమన్నాడు మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళు నువ్వు వాయిస్ రికార్డ్లు కూడా పెట్టినావు కదా మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళు ఏమంటుర్రు అంటే ఇప్పుడు కుమార్ గౌడ్ సారీ చెప్పిన నువ్వు పబ్లిక్ చేయొద్దు నేను చేస్తా నేను పబ్లిక్ మనిషిని పబ్లిక్ చేస్తా

నీ మాటలు మంచిగా ఉంటాయి నాకు ఆడపిల్లలు ఎక్కువ ఆడపిల్లలు ఎక్కువ లైక్ చేస్తారు నా వీడియోస్కి చెప్తారు అక్కడ నువ్వు మంచిగా చేస్తావు అని అలాంటప్పుడు నాకెంత ఉండాలి ఉంటుంది కదా చూడనేది ఎవరికైనా ఉంటారు ఏమన్నారా ఎవరు వీళ్ళు కుమార్ గౌడ్ వాళ్ళు కుమార్ గౌడ్ వాళ్ళు ఏమన్నట్లేమంటుండంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఫోన్ చేసిరో వాళ్ళు ఏమంటారు అంటే మా గౌడ్ సంఘాల నుండి ప్రాబ్లం అవుతుంది అసలు వీడియోలకి ఉన్న ఈ గౌడ్ సంఘాలకి ప్రాబ్లం ఏంది ఇప్పుడు రేణు గోనే వీడియోలు చేసుకునే ఒక అమ్మాయి అది బూత్లే కానీ అది ఏమన్నా గానీ ఒక వీడియోలు చేసుకుంటుంది ఈ అమ్మాయిని యూజ్ చేసుకుని ఫేమ్ తెచ్చుకుందామని చాలా మంది ట్రై చేస్తున్నారు చాలా మంది నేను ట్రోల్స్ చేసి నువ్వు వాళ్ళకి సపోర్ట్ గా ట్రోల్స్ చేసినావు కొన్ని నీకు నచ్చక చేసినావు అలానే కుమార్ గౌడ్ అనే అతను ఒక ఎంటర్ అయ్యిండు అయ్యి నీ వీడియోలకి ఆయన ట్రోల్స్ చేసిండు ఇరవై వీడియోలకు చేసినప్పుడు నువ్వు జస్ట్ బూతులు మాట్లాడద్దు అని ఆయన దానికి మళ్ళీ ట్రోల్స్ స్టార్ట్ చేసిండు వార్నింగ్ కాల్స్ కూడా ఇచ్చిండు అవి కూడా నువ్వు పెట్టినావు సారీ చెప్పిన వీడియో పోస్ట్ చేయొద్దు అన్నాడు బట్ నువ్వు చేసినావు సారీ చెప్పిన వీడియో వాడు ఏమంటాడంటే సారీ చెప్పి వీడియో పెట్టలే ఈ మధ్యలో ఎవరైతే ఎడ్డు మాట్లాడుతుండో వాడు ఏమంటుండంటే సారీ సారీ చెప్తాడు కానీ బట్ ఇది ఎక్కడ రివీల్ కావద్దు అవచ్చు నువ్వు వీడియో చేసుకుని బతే దానివి అన్నయ్య ఓకే అవన్నీ అవ్వచ్చు ఒక ఆడపిల్లని చింపుల్గా తీసి పక్కన పడేసేటి వైరల్ అవ్వచ్చు వాడు సారీ చెప్పిండు చెప్పింది వైరల్ అవ్వద్దు ఎందుకు కాదు ఇప్పుడు నువ్వు నాకు సారీ చెప్పిండు ఏజ్ ప్రాబ్లం అయినా నువ్వు ఈ గల్లీలోకి వెళ్ళి పక్క గల్లీలో నేను హైదరాబాద్ ఏడున్నా కూడా గుర్తుపడతాడు నన్ను అప్పుడు నాకెందుంటది నన్ను నన్ను సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు అక్క నువ్వు ఎందుకు వదిలేసినావని అడుగుతారు నేను పబ్లిక్ ఆన్సర్ ఇవ్వాలి కదా నాకు సారీ చెప్పిన అందుకే వదిలేసిన నువ్వు ఊరికే వాట్సాప్ కాల్ చేసి డిలేట్ చేయండి వాళ్ళు ఏంటో కనుక్కోండి నీ కాల్ అయినా పట్టుకుంటా గడ్డమైన పట్టుకుంటా మరి నెంబర్లు ఎందుకు పోస్ట్ చేసినావు నువ్వు వాళ్ళ వాళ్ళ నెంబర్ ఎందుకు వాళ్ళ నెంబర్లు అంటే నాకు పోలీస్ అని చెప్పడం నాకు అసలే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాల్ చేయి చేలమ్మా నువ్వు డిలేట్ చేయి పోలీస్ నేను నీ కేస్ ఫైల్ అయింది పిఎస్ లు ఉంది అది ఇంకా పెట్టాలా నేను ఇంకా అది పెడితే పోలీస్ లే రియాక్ట్ అయితారు ఒక నార్మల్ మనిషి పోలీస్ అని ఎవరు చెప్పుకోరు ఓకే సో ఆహా నేనేం అడుగుతున్నా అంటే ఆయన నంబర్ ని నువ్వు డైరెక్ట్ తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో వేసినావు కదా అదెందుకు వచ్చింది అంటున్నా అది ఎందుకు వచ్చింది అంటే అక్కడ నాకు థ్రెడ్డింగ్ కాల్స్ ఓకే మస్తు కాల్స్ వందల కాల్స్ ఏందో ఇది కుమార్ గౌడ్ నంబరు మీరు కావాలంటే కాల్ చేయండి అని ఎందుకు పెట్టిన అంటే వాడు ఏం చేసి అంటే కొడుకు నన్ను ఆడపిల్లలను భయపెట్టాలని చూసిండు నీ నంబర్ వేస్తే పెట్టిండక్క పెట్టిండా కొన్ని వందల మంది కాల్ చేస్తున్నారు రోజుకి నేను ఏమైనా ఏమనొస్తున్నాయి కాల్ ఏమనొస్తున్నాయి ఈ లంజ అడుకులు అంటే అది పెద్ద ఎవరు వాళ్ళకి బూతులు మాట్లాడుతున్నావు కదా బూతులు మాట్లాడుతున్నావు బూత్లు మాట్లాడుతున్నావు కదా అయిపోతారు అక్క నా వెనకాల బూతులు మాట్లాడితే అర్థమైందా నువ్వు మాట్లాడినట్టుగా బూతులు మాట్లాడితే ఇంకేదో ఐతారు ఇంకేదో ఐతారని కాదు కానీ మనము చెప్పే వేని బట్టి మనం ఏ మ్యాటర్ చెప్తున్నాం అని కాదు కదా మనం చెప్పే వేని బట్టే అవధిలో రిసీవ్ చేసుకునేది ఉంటది కొంతమందికి నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావో ఆ ఇన్ఫర్మేషన్ అందిద్ది కానీ కొంతమందికి అదే బూతులుగా కనిపిస్తాయి కదా వాళ్ళందరే కదా ఇవి పెట్టేది అదే బూతులు కనిపిస్తాయి అని అక్క నేను వచ్చింది బూతులతోటే ఈ రోజు మాట్లాడి నేను మాట్లాడకోకుండా నేను పట్టిస్తున్నా అని చెప్పుకున్నాను అనుకో నా వీడియోలు కూడా ఎవరు చూడరు